ఉదయకాల ప్రార్థన. కృపామయుడ, కృపాసత్య సంపూర్ణుడ, అద్వితీయుడ, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిన్నటి రాత్రికాలమంతా కూడా మీరు మాకు తోడైనందుకు, మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడినందుకు, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా మీరే భద్రపరిచినందుకు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలో, ఈ లోకము అనే ఈ యాత్రలో మరొక రోజులోకి మాకు ప్రవేశమును అనుగ్రహించారనైనా, అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 24వ చరణము. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అని అయా భక్తుడు తండ్రి ప్రార్థిస్తున్నాడు. అయా తనలో ఉన్న లోపాలను బట్టి వాటిని తీసివేయమని అడుగుతున్నాడు నాయన. అవునయ్యా, ఈ ఉదయాన మేము కూడా ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరని, ఎవరు కూడా తండ్రి యథార్థముగా జీవించట్లేదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అవునయ్యా, ఈ రోజున కొన్ని ఆయాసకరమైనవి, కొన్ని మీకు విరోధమైనవి మాలో కూడా ఉన్నాయి తండ్రి. అయ్యా వాటిని కూడా తండ్రి మా నుంచి తీసివేయండి. అయ్యా మా ఆ యొక్క చెడు మార్గాల నుంచి మమ్మల్ని తప్పించి మీ యొక్క సత్యమైన యథార్థమైన మార్గములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలమని చెప్పుకుంటూ అయా మీ నామాన్ని అవమానపరిచే క్రియల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మా సాక్ష్యం విషయంలో మేము జాగ్రత్త కలిగి, మేము చేస్తున్న పనుల్లో అయా మీ నామాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించకుండా, మేము బయట సంచరిస్తున్న ప్రతి నిమిషము కూడా భయముతో భక్తితో జీవించడానికి కృప కనపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజంతను బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా మొరపెడుతున్నాము. మాకు శక్తిని ఇవ్వండి తండ్రి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువ. ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన శక్తిని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా పనులలో మేము నూరంతలుగా ఫలించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువ, మా యొక్క ప్రయాణాలను కూడా మీరు దీవించండి తండ్రి. వెళుతున్న వస్తున్న ప్రతి మార్గములో మీరు మాకు తోడై ఉండమని, అయా ప్రతి ఒక్క ప్రయాణములో తండ్రి క్షేమాన్ని దయచేయమని, అయా ప్రతి వాహనాన్ని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొనమని కృప కనపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధముగా ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని జ్ఞానంతో నింపండి. కావలసిన జ్ఞాపక శక్తి దయచేయండి. వారు సెలెక్ట్ అవ్వులాగున, క్వాలిఫై అవ్వులాగున బిడ్డలకు తండ్రి మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారి హృదయములో ఉన్న కలవరాన్ని తొలగించి బిడ్డల ఆపరేషన్స్, డెలివరీస్లో, రిపోర్ట్స్లో మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువ, ఈ రోజున కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా దీవించండి నాయన. ఈరోజు మా సమయాన్ని వృధా చేసేవారిగా మేము ఉండొద్దు ప్రభువ. ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే హృదయం మాకు దయచేయండి. ఈ రోజున ఎవరు కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, ఆత్మీయ పరంగా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని దయచేయండి ప్రభువ. మేమందరము కూడా ఈ రోజున నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయమని, ఎటువంటి మోసాల్లో, ఎటువంటి అపవాది క్రియల్లో, ఎటువంటి బంధకాల్లో మేము ఈరోజు చిక్కుపడకుండా, ఈ రోజున ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సును మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క రక్షణలో భద్రపరచుకోమని అడుగుతున్నాము దేవా. మీ కృప, మీ దయలో మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటుండగా సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించండి నాయన. ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు ప్రకటించే విధంగా మీకు సాక్షులుగా నిలబడటానికి కృప చూపించమని, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.